మొదట నేను ఒక శ్లోకం చెప్తాను గోమాత యొక్క విశిష్టత గురించి. మనకి చాణిక్య పండితుడు అనే గొప్ప పండితుడు ఆయన గోమాత గురించి వ్యాఖ్యానించినటువంటి ఒక శ్లోకం గురించి చెప్పి దాని గురించి తర్వాత చర్చిద్దాం. నాతో పాటు చెప్పండి. ఓం శ్రీ సురభ్యై నమః. ఓం శ్రీ సురభ్యై నమః. ఓం శ్రీ సురభ్యై నమః. ఆత్మమాత గురుర్పత్నీ బ్రాహ్మణీ రాజపత్నికా ధేనుర్ధాత్రీ తథా పృథ్వీ సప్తైతాం మాతరస్మృత. ఆత్మమాత గురుర్పత్నీ బ్రాహ్మణీ రాజపత్నికా ధేనుర్ధాత్రీ తథా పృథ్వీ సప్తైతాం మాతరస్మృత. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. జయ గోమాతాకి జయ. సో ముఖ్యంగా రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనం గోవుని ఎందుకు సంరక్షించాలి మొదటి విషయం. రెండో విషయం వచ్చేసి గోవుని సంరక్షించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి. ఈ రెండు అంశాల మీద మనం మొత్తం ఈ క్లాస్ అంతా ఈరోజు జరుగుతుంది. ఇక్కడ మన ఈ మానవాళికి గోవు ఎంతో అత్యంత అవసరమైనటువంటి జీవి. ఒకసారి బీర్బల్, అక్బర్ బాదుషా దగ్గర ఉన్నటువంటి బీర్బల్, అక్బర్ ఆయన అడిగారు, అన్ని పశువుల్లో ఏ పశువు పాలు చాలా శ్రేష్టమైనవి అని చెప్పి ప్రశ్న అడిగాడు. అప్పుడు బీర్బల్ అన్నారు, గేదె పాలు శ్రేష్టమండి అని చెప్పాడు. అప్పుడు అక్బర్ అన్నారు, గేదె పాలు శ్రేష్టం అంటావు ఏంటి, ఆవు పాలు ఉండగా అంటే. అప్పుడు బీర్బల్ అంటారు, మహారాజా, ఆవు పశువు కాదు, తల్లితో సమానం. ఆవు పశువు కాదు, తల్లితో సమానం. సో అలా ఆవుని పశువుగా చూడకూడదని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగిందన్నమాట. సో అదే విషయాన్ని మనకు చాణిక్య పండితుడు, గొప్ప మహాపండితుడు, బ్రాహ్మణోత్తముడు చాణిక్యుడు ఇందాక చదివినటువంటి శ్లోకంలో అదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఏంటది? ఆత్మమాత. ఆత్మమాత అంటే మనకి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సృష్టి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఏడుగురు తల్లులు ఉంటారట. ఆ ఏడుగురు తల్లులు ఎవరనేటువంటి ఆ పరిచయాన్ని మనకి చాణిక్య పండితుడు ఇస్తున్నాడు. బాగా శ్రద్ధగా మనం తెలుసుకోవాలి ఈ విషయం. ఆత్మమాత. ఆత్మమాత అంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లి. గురువు పత్ని, గురువు యొక్క భార్య. పూర్వం ఏంటంటే గురుకులం ఉండేది, గురుకుల పాఠశాలలు ఉండేవి. గురుపత్ని అంటే బ్రాహ్మణి, గురుమాతని కూడా తల్లితో చూడాలట. ఇక ఆత్మమాత, గురుపత్ని, బ్రాహ్మణి, బ్రాహ్మణుడి యొక్క పత్ని కూడా తల్లితో సమానం. రాజపత్నిక అనగా రాజు యొక్క భార్య, రాజమాత అంటాం. ఆత్మమాత, గురుపత్ని, బ్రాహ్మణి, రాజపత్నిగా నాలుగు. ధేనుర్ధాత్రి. ధేను అంటే ఎవరు? కామధేను. మొట్టమొదట ఈ కామధేను అని ఏ విధంగా ఎందుకు పిలుస్తాం? ఆవుని కామధేను ఎందుకు పిలుస్తాం? ఎవరైనా చెప్తారా? కామధేను అని విన్నారుగా పేరు, చాలాసార్లు మనం వింటాం కామధేను అని పిలుస్తుంటాం. కరెక్ట్, ప్రభుజీ చెప్తున్నారు మనకు కావాల్సినటువంటి కోరికలన్నీ తీర్చేటటువంటి ఆ సమర్థత గోవుకుంది, అందుకే కామధేను అంటాం.
కల్పవృక్షం అంటాం. సో మనకి బృందావనం యొక్క పరిచయంలో బ్రహ్మ సమిత అనేటువంటి గ్రంథంలో వర్ణిస్తున్నారు. చింతామణి ప్రకర సద్మశు కల్పవృక్ష, అక్కడ కల్పవృక్షాలు ఉన్నాయి. అలాగే సురభి రవి పాలయంతం, సురభి అనేటువంటి గోవులు కూడా ఉన్నాయి. సో ఆ సురభి అనేటువంటి మొట్టమొదటి గోవు ఎప్పుడైతే ఈ భూమండలాన్ని భగవంతుడు సృష్టించాడో, ఈ మానవాళికి అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి గోవును కూడా పంపించడం జరిగింది, సురభి. ఆ సురభి యొక్క వంశావళికి చెందినటువంటి ఈ ఆవే కామధేను, అంటే సమస్త కోరికలు తీర్చేటటువంటి ఆ లక్షణాలు కందినటువంటి ధేను అన్నమాట. సో ధేనుర్ ధాత్రి, ధాత్రి అంటే ఎవరు, ఎవరండి, ఆహా, పెంచిన తల్లి. మనం చిన్నమ్మ అంటాంగా, మనం అప్పుడప్పుడు లాలన పాలన చూస్తుంటారు, అమ్మతో పాటు సరి సమానంగా ఒకరు ఉంటారు మనకి చిన్నప్పుడు, మనం పెంచి పెద్ద చేస్తారు. ధాత్రి, ధేనుర్ ధాత్రి. తర్వాత ఆకరులు తథా పృథ్వీ, ఈ కాకరులో వచ్చేది పృథ్వీ. పృథ్వీ అంటే భూమాత. సో అలా ఏడుగురు తల్లులు ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక్కడ భాగవతంలో మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనకి భాగవతం కనుక మనం క్షుణ్ణంగా చదివినట్టయితే, ఈ గోవు అనేటువంటి ఈ మాతని ఎప్పుడైతే ఏ సమాజంలో అయితే దాన్ని సరిగా పట్టించుకోరో, ఎప్పుడైతే ఆ గోవుని వధించేటటువంటి ఆ సమాజం ఏదైతే ఉందో, ఆ సమాజం అనేది భ్రష్టుపట్టడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. అది ఒక డిస్ట్రక్షన్ అన్నమాట, అదే పతనానికి పతనమయ్యేటువంటి ఆ వాతావరణాన్ని సృష్టించుకుంటుందని చెప్పి అర్థం అన్నమాట గోవుని వధించడం వల్ల. ఈ ప్రకృతి వైపరీత్యాలు దాపరిస్తుంటాయి, భూకంపాలు, ఇవన్నీ కరువు కాటకాలు, సకాలంలో వర్షాలు కూడా, ఆహార ధాన్యాలు సరిగ్గా దొరకవు. సో ఎందుకంటే గోవు రక్షించబడట్లేదు ఆ ప్రదేశంలో. సో ఇదే ప్రస్తావన తీసుకొస్తారు భాగవతంలో. గోవు రక్షించబడకపోతే మానవాళికి అదొక చాలా భ్రష్టాచారం లాంటిది, అదొక పెద్ద చాలా దయనీయ పరిస్థితి అన్నమాట, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి గోవును రక్షించకపోతే. సో ఎందుకు ఈ విధంగా గోవుని ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏంటి దీంట్లో రహస్యం? గోవు అంటే బ్రాహ్మణుడు తను చేసేటటువంటి ప్రతి పూజా పునస్కారాలు, బ్రాహ్మణుడి పురోహితుడు అంటారు. పురోహితుడు అంటే పరుల యొక్క హితం కోసం తను కొన్ని పూజలు పునస్కారాలు చేస్తుంటాడు, యజ్ఞాలు యాగాలు చేస్తుంటాడు, భగవంతుడికి అర్చన చేస్తుంటాడు. సో అందరి సర్వే జనా సుఖినో భవతు, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి, సమాజంలో ఎటువంటి కష్టాలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి అందరూ కోరుకుంటారు, అందుకే దేవాలయాలకు వస్తారు. అలాగే పురోహితుడు అంటే పరుల యొక్క హితం కోసం వాళ్ళకు శ్రేయస్కరమైనటువంటి కార్యాలు చేస్తుంటాడు బ్రాహ్మణుడు. కానీ బ్రాహ్మణుడికి అతి ముఖ్యమైనటువంటి ఆ చేసే ప్రతి పూజలో అవసరమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా గోమాత సమకూరుస్తున్నాయి. ఇప్పుడు బ్రాహ్మణుడు గుళ్ళో శాలిగ్రామ శిలకి అభిషేకం చేయాలనుకోండి, గో పంచకాలు కావాలి. విగ్రహాలకి విగ్రహ ప్రతిష్ఠ చేయాలన్నా, ప్రాణప్రతిష్ఠ చేయాలన్నా, యజ్ఞాలు చేయాలన్నా గోవు యొక్క ద్రవ్యాలు చాలా అవసరం అక్కడ. సో గోవు యొక్క ప్రమేయం లేనిది మన భారతీయ సంస్కృతిలో ఏ సంస్కారం కూడా జరగబడదు. మానవుడు పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు, చనిపోయే వరకు తన జీవిత కాలంలో అంతా కూడా ఎన్నో సంస్కారాలు చేయబడుతుంది. అంటే జన్మనా జాయతే శూద్ర సంస్కారాద్ భవే ద్విజ అన్నారు. జన్మత అందరూ కూడా శూద్రులే, కానీ సంస్కారాల ద్వారా వాళ్ళు ఉద్ధరించబడతారు. అందుకే సంస్కారాలు చాలా అవసరం అని చెప్తారు. పుట్టగానే నామకరణ, తర్వాత పెరిగిన తర్వాత అన్నప్రాస, ఇవన్నీ సంస్కారాలు అన్నమాట. వివాహ సంస్కారం, తర్వాత అంతిమ సమయంలో కూడా అంత్యేష్టి కర్మ. సో ఇవన్నీ సంస్కారాలు మానవుడికి చాలా ఇది అవసరం. అందుకే ఈ సంస్కారాలన్నీ చేయాలంటే గోవు యొక్క ప్రమేయం అనేది చాలా అవసరం అక్కడ. గోవు యొక్క ప్రమేయం లేని ఏ సంస్కారం కూడా జరపబడదు. సో అలా గోవు ఎంతో మంది భక్తులకి, బ్రాహ్మణులకి సేవ చేస్తున్నటువంటి గోవు భగవంతుడికి చాలా ప్రియం అన్నమాట. ఎవరైనా భక్తులు తన భక్తులకి, బ్రాహ్మణులకి సేవ చేస్తే భగవంతుడికి చాలా చాలా ప్రియులు అవుతారు. సో అందులో ముఖ్య పాత్ర వహిస్తుంది గోవు. సో అలా
ఈ గోవుని ఎప్పుడైతే వధిస్తారో, ఏ సమాజం అయితే గోవు గోహత్య కబీళాలను ప్రారంభిస్తారో, ఆ సమాజం భ్రష్టు పట్టినట్టే అని స్పష్టంగా భాగవతంలో చెప్పడం జరిగింది. ఒక సమాజం బాగుండాలంటే ఐదుగురు రక్షించబడాలి, మనకి భాగవతంలో వర్ణిస్తారు. ఒకరు వచ్చేసి మొట్టమొదట గోవు, తర్వాత స్త్రీలు, తర్వాత వృద్ధులు, ఆ తర్వాత పసిపిల్లలు, ఆ తర్వాత బ్రాహ్మణుడు. గోవులు, స్త్రీలు, వృద్ధులు, బ్రాహ్మణులు, పసిపిల్లవాళ్ళు. సో వీళ్ళంతా కూడా రక్షించబడాలి. వీళ్ళంతా సురక్షితంగా ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో అదే చాలా శ్రేష్టమైనటువంటి సమాజంగా చెప్పబడచ్చు. పూర్వం రాజులు ఎవరైతే గొప్ప గొప్ప క్షత్రియులు ఉంటారో, రాజర్షులు, చాలా గొప్ప మహాత్ములు, వాళ్ళు నరదేవ అంటారు వాళ్ళని, అంటే భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఉంటూ రాజ్య పరిపాలన చేసేవాళ్ళు. సో అటువంటి వారు వారు ఏంటంటే ముఖ్యంగా ఈ ఐదుగురు సురక్షితంగా ఉండాల్సి, వాళ్ళ రాజ్యంలో వీరు ఐదుగురికి చాలా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని చాలా సురక్షితంగా ఉంచేవాళ్ళు. అప్పుడు ఆ రాజ్యం అంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా, ఎంతో సమృద్ధిగా, ఎంతో ఆనందంగా చాలా రాజ్య పరిపాలన జరిగేది. రామరాజ్యం అని మనం విన్నాం కానీ ఇప్పుడు చూడట్లేదు ఆ రామరాజ్యం, దురదృష్టవశాత్తు కలియుగంలో. సో ఎందుకు ఇందాక చెప్పుకున్న మొదట గోవులు ఎందుకు కాపాడాలనే విషయాన్ని మనం చర్చించాం. పూర్వం రాజులు కేవలం మనుషుల్నే తమ ప్రజలుగా భావించేవారు కాదు. ప్రజ అంటే కేవలం మనుషులే కాదండి, ప్రజ అంటే కేవలం మనుషులను భావిస్తాం, మనుషులే కాదు, ప్రజ అంటే అక్కడ ఉన్నటువంటి జీవరాశులు, ఎవరైతే రాజ్యంలో ఉన్నటువంటి జీవులు ఉన్నాయో వాళ్ళంతా కూడా రాజు యొక్క ప్రజలతో సమానమే. అందులో ముఖ్యంగా గోవు కూడా రాజు యొక్క ప్రజతో సమానమే. దానికి ఒక నిదర్శనంగా ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒకసారి ఒక రాజుగారు, చాలా గొప్ప మహానుభావుడు, చక్కగా పరిపాలన చేస్తున్నాడు ఆయన. ఆయన పరిపాలనలో ఎటువంటి లోటుపాట్లు లేవు. సో ఎవరు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి వెళ్ళి రాజుగారికి చెప్పుకునేవారు కాదు. అయ్యా రాజా, ఈ విధంగా కష్టాలు పడుతున్నావు, మా సమస్యలు ఇలా ఉన్నాయని చెప్పి వస్తుంటారు కదా రాజుగారి దగ్గరికి. కానీ అక్కడ ప్రజలు ఎవరూ రావట్లేదు. అప్పుడు రాజుగారు ఏంటి, ఆయనకి ఆలోచన, ఆయనకి సందేహం ఏర్పడిందనమాట. అదేంటి, ఇంత చక్కగా పరిపాలిస్తున్నానో లేదో నాకే తెలియట్లేదు, అసలు ఎవరు నా దగ్గర రావట్లేదే, కష్టాలు చెప్పుకోవట్లేదే అని చెప్పి ఆయనకి ఒక సందేహం ఏర్పడింది. పూర్వం ఏంటంటే రాజులు ఒక మారు వేషాల్లో గూఢాచారులకు వెళ్ళి ప్రజలు వాళ్ళ గురించి, వాళ్ళ వారి పరిపాలన గురించి ఏం చర్చిస్తున్నారని మారు వేషాల్లో వెళ్ళి సంచరిస్తూ కనుక్కునేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఈ రాజ్యం పథకం వేశాడంటే, సరే నా ప్రజలు నా దగ్గర రావడానికి భయపడుతున్నారేమో, సందేహిస్తున్నారేమో, సో వాళ్ళకి ఒకటి ఒక విషయాన్ని వెల్లడిస్తాడు అందరికీ, ప్రజలందరికీ. తన రాజ్యం యొక్క ద్వారం ఎదుట ఒక పెద్ద గంటని కట్టుతాడు. సో ఎవరైనా సరే వచ్చి ఆ గంటను మోగిస్తే నేను ఏ సమయంలో అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను ఆలకించి ఆ సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నిస్సందేహంగా నిర్మోహమాటంగా వచ్చి ఏ సమయంలో అయినా సరే మీకు ఏ కష్టం వచ్చినా సరే ఆ గంటను మోగించండి అని చెప్పి వెల్లడిస్తాడు రాజుగారు. ఆ గంట అంత పెద్ద గంట ద్వారం దగ్గర పెట్టినా కానీ గంటని ఎవరు మోగించట్లేదు, అంటే అందరూ ప్రశాంతంగా ఉన్నారని అర్థం అన్నమాట. కానీ ఒక సమయంలో ఒక అర్ధరాత్రి వేళ ఠంగమని గంట మోగిందనమాట. సో అది మోగినప్పుడే రాజుగారు అకస్మాత్తుగా మేలుకొని, ఏంటి ఎవరికి సమస్య దాబరిచిందని చెప్పేసి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు మనిషి కనపడలేదు. అక్కడ ఎవరు కనపడ్డారు, గోవు కనపడింది. సో గోవు కనపడేసరికి ఏంటి సమస్య అని గోవును అడిగితే, అంటే ఆ గోవుకి వచ్చిన సమస్య ఏంటో తెలుసుకుందామనే ఆ కుతూహలతో ఆ గోవు ఏడుస్తూ గంటను మోగిస్తుంది. సో అది ఏంటి సమస్య అంటే అది దాని వెనుక వెళుతూ ఉంటే ఆఖరికి అది ఒక ప్రాంతానికి తీసుకెళ్తుంది. రాజుగారిని తీసుకెళ్తాక దాని దూడ మార్గ మధ్యంలో చనిపోయి మొత్తం రక్తపాతంతో మొత్తంతో రక్తంతో తడిచి శవంలా ముద్దు పడి ఉంటుందన్నమాట అక్కడ. సో రాజుగారికి చూడంగానే హృదయం కరిగిపోతుంది, ఎంతో బాధతో అంటారు, ఎవరి అగాయత్యం చేసినటువంటి ఆ రాక్షసుడు, ఆ దుష్టుడు ఎవరు, ఎవడైనా సరే
నేను వెంటనే దండిస్తానని చెప్పి ప్రమాణం చేస్తాడు రాజు. ఒక క్షత్రియుడు కూడా ఏడిచినటువంటి లక్షణం ఏంటంటే ప్రాణ జాయ వచన జాయ అంటే తనం ఇచ్చినటువంటి మాటను ఎట్టి పరిస్థితులు నిలుపుకుంటాడు రాజు క్షత్రియుడు. అది ఒక లక్షణం, క్షత్రియుడికి ఉండే లక్షణం. అయితే ఈ రాజుగారు అలా మాట ఇవ్వగానే అక్కడ ఉన్నటువంటి ప్రజ వాళ్ళంతా కూడా రాజుగారిని చూసి ఆ మాటను ఉపసంహరించుకోండి స్వామి అది ఇది అని చెప్పి వాళ్ళు బాగా బాధపడుతున్నారు. అంటే రాజుగారు ఆ మాట ఇవ్వగానే, సో ఏంటి ఎవరు ఈ పని చేసిన అగత్యం చేసింది ఎవరు చెప్పండి నాకు నిర్భయంగా చెప్పండి అది ఇది అంటారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తారంటే స్వామి ఎవరో కాదు యువరాజు గారే, మీ కుమారుడే, స్వయంగా మీ కుమారుడే అతి వేగంగా రథాన్ని నడుపుతూ ఈ దూడ నుంచి దూసుకువెళ్ళిపోయాడు, ఆ రథం చక్ర కింద నడిపడి ఆ దూడ నలిగి చనిపోయిందని చెప్పి చెప్తారన్నమాట. రాజు ఏం చేస్తాడు ఆ టైంలో, నా కొడుకు అని చెప్పి వదిలేస్తాడా? ఆయన ఏం చేస్తాడు, తన కుమారుడైనా సరే రెండు కాళ్ళు చేతులు కట్టేసి ఆ మార్గమధ్యంలో ఆయన అలాగే పడుకోబెట్టి ఈ రాజే స్వయంగా రథం నడుపుతూ దాని మించి తీసుకెళ్ళిపోయాడు అన్నమాట కుమారుడు తన కొడుకు మించి రథాన్ని. అలా కాళ్ళు చేతులు రెండు విరిగిపోయి అవిటి వాళ్ళలాగా అయిపోయాయి. సో తండ్రి ఇంత కషాయి వాడు ఏంటి అంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఆ రాజుగారికి తెలుసు గోవు అంటే గోమాత అది ఒక పశువు కాదు, దానికి ఎంతో ఉన్నతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది సమాజంలో. అప్పట్లో అంత గొప్ప రాజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు యథారాజ తథా ప్రజ, ఇప్పుడున్నటువంటి నాయకులు అటువంటి ఆ యోగ్యత అటువంటి ఆ విచక్షణ అటువంటి ఆ భావన ఏవీ లేకుండా రాజ్య పరిపాలన చేస్తున్నారు. జస్ట్ ప్రజలకి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి సారాయి లేకపోతే మాంసం తినిపించేసి ఓట్లు వేయించుకుంటున్నారు, అది జరుగుతుంది దుష్ట రాజ్య పరిపాలన. సో అలాగే ప్రజలు కూడా అదే విధంగా గోల్ని పట్టించుకోలేదు ఆ పరిస్థితి ఇప్పుడు. సో పూర్వం అలా ఉండేదన్నమాట. సో ఈ కథ వల్ల మనం అర్థం చేసుకోవచ్చు గోవుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తర్వాత స్త్రీలు, సమాజంలో స్త్రీలు కూడా రక్షించబడాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన మనకి చెప్పుకోవచ్చు ఆఖరి క్షత్రియుడు అని. ఒక సందర్భంలో ఈ మొహమ్మదీయ సైనికులు వాళ్ళ యొక్క రాజకన్య పల్లకిలో వెళ్తుంటే వీళ్ళు బంధిస్తారు శివాజీ మహారాజు యొక్క సైనికులు బంధించి, రాజా మీకు ఒక బహుమతి తీసుకొచ్చామని చెప్పి ఆ అందమైన స్త్రీ ఆవిడ మొహమ్మదీయ రాజు యొక్క కుమార్తె ఆమె తీసుకొని రాజు దగ్గరికి వస్తారు శివాజీ దగ్గరికి. ఇప్పుడు శివాజీ అంటాడు ఎంత పెదో పని చేశారు, ఇంకోసారి ఈ పని ఎవరు చేసినా నా వాళ్ళని క్షమాభిక్ష కూడా లేకుండా మిమ్మల్ని కూడా దండిస్తానని చెప్పి వాళ్ళని బాగా మందలించడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే వీళ్ళు ఆ స్త్రీని అపహరించుకొని తీసుకొచ్చారో ఆమెని ఎంతో క్షమాపణ వేడుకొని నువ్వు నాకు తోబుట్టుతో సమానం అని చెప్పి ఒక తోబుట్టు అయితే అన్నగారి ఇంటికి వస్తే చక్కగా చీర గాజులు ఇచ్చేసి సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళకి ఎంతో సత్కారం చేసి ఏ విధంగా అయితే ఒక అన్న సోదరిని బహుమతితో పురస్కరిస్తారు, అదేవిధంగా శివాజీ మహారాజు కూడా ఆ స్త్రీని అదేవిధంగా చక్కగా గౌరవించి ఆమెకి అన్ని చక్కగా ఆభూషణాలు ఇవన్నీ బహుమతిగా ఇచ్చి చాలా సాధారణ చాలా గౌరవంగా తిరిగి వారి రాజ్యాన్ని చేర్చాడనమాట. అప్పుడు ఎవరైతే ఆ శత్రు రాజు ఉన్నాడు మహమ్మదీయుడు, ఆయన అన్నాడు నేను చాలా గర్విస్తున్నాను, నాకెంత గొప్ప నాకెంత గర్వం, శివాజీ లాంటి వాడు నాకు శత్రువు, ఆయనతో నేను పోరాడాలి, అంత గొప్ప రాజు అని చెప్పి ఆయనే శత్రువు అయినా సరైన కీర్తించడం మొదలుపెట్టాడు ఆయన ఆ మహమ్మదీయుడు. సో అది అలా ఆ విధంగా స్త్రీలు అనేవాళ్ళు చాలా సంరక్షించబడారు సరైనటువంటి ఒక సమాజంలో అంటే. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, మొన్ననే బాంబేలో ఉన్నాం, బాంబేలో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాం, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఈవెన్ మనం వాడుకునే ఒక సూది పిన్ గుండు సూది ఆ సూది ప్యాకెట్ మీద కూడా స్త్రీ బొమ్మలు ఉన్నాయి అర్ధనగ్నంగా. అంటే దీని అర్థం ఏంటి, ఎంత ఘోరంగా
స్త్రీని ఎంత అశ్లీలంగా స్త్రీకి స్వతంత్రం ఇచ్చారని చెప్పి చాలా గొప్ప ఘనకార్యం చేశారనుకుంటున్నారు, కానీ స్వతంత్రం అనే పేరుతో స్త్రీని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు సమాజం, ఇప్పుడున్న సొసైటీలో అలా ఉంది పరిస్థితి. సో అలా స్త్రీలు కూడా ఎక్కడైతే రక్షించబడతారో అది చాలా గొప్ప మహోత్తరమైనటువంటి ఒక మంచి సభ్య సమాజంగా మనం గుర్తించవచ్చు. తర్వాత వృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు. సో వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఎందుకు వాళ్ళకి రక్షణ అవసరం? ఎందుకంటే వాళ్ళ జీవితం యొక్క చరమ అంతిమ సమయానికి చేరుకొని ఉన్నారు వాళ్ళు అనమాట, అంతిమ మెట్టులో ఉన్నారు వాళ్ళు. తర్వాత శరీరాన్ని వదలాల్సిందే. భగవద్గీతలు చెప్తారు, ఆశాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహణాతి నరోపరాణి. అంటే ఈ శరీరం విడవడం అనేది, ఎప్పుడైతే శరీరం పాతబడిపోతుందో మళ్ళీ నూతన వస్త్రాన్ని ధరిస్తాం మనం. సో అలాగే ఈ శరీరం అనేది కూడా ఒక దుస్తులు లాంటివి అని చెప్తున్నారు. ఈ శరీరం ఉన్నది ఆత్మ. సో ఈ వృద్ధాప్యం అనేది పాతబడినటువంటి శరీరం లాంటిది. సో దాన్ని వదలాల్సిందే. నేను వృద్ధుణ్ణి కాను, నేను వదలనంటే కుదరదు, ఇది ప్రకృతి యొక్క నియమమే. సో ఆ చరమ ఆఖరి ఘట్టంలో ఉన్నటువంటి వృద్ధులు వాళ్ళు యమ్యం వాపి స్మరణభావం త్యజంతి అంతే కలేవరం. అంటే ఎటువంటి భావన ఉంటుందో వాళ్ళ మృత్యు సమయంలో దాని అనుసారంగా వాళ్ళకి కలేవరం, అంటే ఇంకొక శరీరాన్ని ఇంకొక దేహాన్ని పొందుతారన్నమాట. సో అటువంటి వాళ్ళకి మంచి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని కలిగించాలి. ఎలా? వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే విధంగా వాళ్ళకి ఆ రక్షణ, వాళ్ళకి ఆ అవకాశాన్ని కలిగిస్తూ ఉండాలి. ఆ విధంగా వానప్రస్థ ఆశ్రమంలో ఉండే విధంగా వాళ్ళకి ప్రోత్సహించాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం వృద్ధులు ఆ విధంగా రక్షించబడ్డారా? దారిలో బస్సులు వస్తుంటే ఎన్నో ఓల్డ్ ఏజ్ హోమ్స్ కనపడుతున్నాయి నాకు. ఈ ఇన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయంటే మన సమాజం ప్రగతి సాధించిందా? కాదు, ప్రగతి సాధించడం కాదు. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఓపెన్ చేసామంటే మనం ఎంతో ప్రగతి సాధించామని కాదు అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే, కన్న కొడుకులే ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి తండ్రినే లెక్క చేయకుండా ఆఖరికి వృద్ధాప్యంలో వదిలేసి వాళ్ళందరి వాళ్ళు ఆ విధంగా అశ్రద్ధ చేస్తున్నారు అని అర్థం అన్నమాట. సో ఈ విధంగా వృద్ధావస్థ చింతాశక్త, వృద్ధాప్యంలో చింత ఎక్కువ ఉంటుంది, ఆందోళన ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ యువావస్థలో ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు మీరు, చిన్నపిల్లలేంటి బాగా బాలావస్థ క్రీడాసక్త, ఎప్పుడు ఆడాలి చిన్నప్పుడు, అటు ఇటు పరిగెడుతున్నారు మీకు ప్రాక్టికల్గా కనపడుతుంది ఇక్కడ. సో ఎప్పుడు క్రీడ మీద ఆసక్తి, బాలావస్థ క్రీడాసక్త, తరుణస్థావ తరుణీసక్త, ఇంకా కొంచెం వయసు రాగానే యువావస్థ, అప్పుడు ఆకర్షణ. తర్వాత ఆఖరిఘట్టం వృద్ధావస్థ. వృద్ధావస్థలో వృద్ధాప్యంలో చింత బాగా పెరిగిపోతుంది. సో ఈ చింత ఎందుకు పెరుగుతుంది? ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు సహకారంగా మనకి సరిగా సహకరించవు. కళ్ళు సరిగా కనపడదు, తిన్న ఆహారం సరిగా జీర్ణించుకోలేము, చెవులు మందగిస్తాయి వినలేము. సో ఈ వృద్ధావస్థలో ఇంకా చింత ఎక్కువ పెరుగుతుంది. మనం మాట్లాడేది ఎవ్వరూ పట్టించుకోరు. మనం ఎంత మాట్లాడే ముసలాడ కూర్చో పక్కనంట, సహజంగా అదే జరుగుతుంది కదా. సో చింత పెరిగిపోతుంది, ఇంకా వాళ్ళకి చింత ఇవ్వకూడదు. అందుకే వృద్ధులు అనే వాళ్ళని బాగా సురక్షితంగా ఉంచడం, వాళ్ళకి ఒక వానప్రస్థ ఆశ్రమం కలిగించేసి చక్కగా ప్రతినిత్యం భగవంతుడి సన్నిధిలో వాళ్ళకి ఒక సేవ అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళు ప్రశాంతంగా భగవంతుని స్మరిస్తూ భాగవతాన్ని వింటూ భగవంతుడు కనిపించినప్పుడు ప్రసాదం భుజిస్తూ తర్వాత వాళ్ళ శేష జీవించాన్ని ముగించి తర్వాత ఉన్నత గతిని పొందుతారు. అందుకే వృద్ధులు రక్షించబడాలి. తర్వాత పిల్లలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ పసిపిల్లలు, వీళ్ళంతా వీళ్ళకి గురుకులం మనం ఏర్పాటు చేస్తున్నాం. సో గురుకుల విద్యా విధానం ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే బాల్యం నుంచే మంచి సంస్కారాలు ఇవ్వడానికి. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ ఈ సంస్కారాలు ఏమి ఇవ్వట్లేదండి. ఇవన్నీ కూడా బ్రిటిష్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. దీంట్లో ఏంటి, బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ వాళ్ళలో ఉన్నటువంటి క్యారెక్టర్, వాళ్ళలో ఉన్నటువంటి ఆ మంచి అవలక్షణాలు పెంపొందించుకునేటువంటి ఆ అవకాశాలు ఏమీ పొందట్లేదు. సో అలా ఉంది విద్యా విధానం, గురుకుల విద్యా విధానం లేదు. సో చిన్నప్పుడే
చాణిక్యుడు చెప్తాడు బాల్యావస్థలో 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వాళ్ళకి చక్కగా క్రమశిక్షణలో గురుకులంలో గురువు ఆధ్వర్యంలో ఉంచినట్టయితే వాళ్ళు మంచి సంస్కారవంతులుగా ఉంటూ మంచి సమాజానికి ఒక మంచి నాయకులుగా మారుతారు. కానీ కేవలం మామూలుగా భౌతికమైనటువంటి జడ విద్యను మాత్రం ఇచ్చినట్టయితే వాళ్ళు ఎటువంటి సంస్కారాలు లేనివి ఉండవన్న కాకర్లో బ్రాహ్మణుడు వీళ్ళు కూడా రక్షించబడాలి. సో ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు కూడా బ్రాహ్మణులు ఇప్పుడు ఒక సమాజం అంటే మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి. నాలుగు ఆశ్రమాలు ఏంటి? బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్థ, సన్యాసం. అలాగే 4 వర్ణాలు ఉన్నాయి. ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఈ బ్రాహ్మణుడు అనేవాడు ఈ 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ సమాజం అంతా కూడా మనకు ఒక శరీరం లాంటిది, మన శరీరంతో పోలుస్తారు. ఈ శిరస్సు, ఈ స్థలభాగం వచ్చేసి బ్రాహ్మణుడు అయితే ఈ భుజాలు వచ్చేసి క్షత్రియుడు, ఇక ఈ ఉదరం, ఈ కడుపు వచ్చేసి వైశ్యుడు, ఇక 2 కాళ్ళు వచ్చేసి శూద్రుడు. సో మన శరీరంతో ఈ 4 వర్ణాలని 4 ఆశ్రమాలని పోల్చారు. సో చేయలేకపోతే పర్వాలేదు, మేనేజ్ చేసుకోవచ్చు. కాలు లేకపోతే సరే, మేనేజ్ చేసుకోవచ్చు. కానీ తల లేకపోతే తలకాయ లేని సమాజం అంటారు. సో ఇప్పుడు అదే ఉంది పరిస్థితి. అందుకే బ్రాహ్మణుడు అనేవాడు తలతో సమానం అంటారు, ఇంటెలిజెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళకి వాళ్ళకి సంరక్షణ ఇచ్చినట్టయితే సమాజం సక్రమంగా నడిపించే విధంగా వాళ్ళు దాన్ని తీర్చిదిద్దగలరన్నమాట. అందుకే బ్రాహ్మణుడు అనేవాడు రక్షించబడాలి. సో ఇక్కడ ముఖ్యంగా ఆవు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తుంది. మనం ఇంత చెప్పుకున్నాం తల్లితో సమానమని. మనకి ముఖ్యంగా ఈ వ్యవసాయం, మన భారతదేశం అనేది టెక్నాలజీ ప్రధానం కాదు, మన భారతదేశం కృషి ప్రధాన దేశం. పూర్వం ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అనేవాళ్ళు. అంటే ఒక జై జవాన్ అంటే ఒక సైనికుడికి, జై కిసాన్ అంటే రైతుకి చాలా ప్రాధాన్యత, చాలా గౌరవం ఇచ్చేవారు. ఎందుకు? ఒక సొసైటీ, ఒక సమాజం చాలా సంతోషంగా ఉందంటే, దాంట్లో సమృద్ధిగా ఉండాలంటే దాంట్లో ఆహార ధాన్యాలు చాలా నిలువుగా సమృద్ధిగా ఉండాలి. ఆహార ధాన్యాలు, పాలు, పళ్ళు అన్నీ సమృద్ధంగా ఉండాలి. అప్పుడే సమాజంలోని వాళ్ళంతా కూడా సంతుష్టిగా ఉండగలరు. సో ఈ కృషి ప్రధాన దేశమైనటువంటి భారతదేశాన్ని పూర్వం సోనేక చెడియా అనేవాడు, బంగారు పిచ్చుక అంటే అన్ని అంత సమృద్ధిగా ఉంది. మనకు శాస్త్రం కూడా అదే చెప్తుందన్నమాట. ధనవంతుడు అంటే నిర్వచనం ఏదో పెద్ద పెద్ద మేడలు కట్టేసి ఉన్నవాడు ధనవంతుడు కాదు. గవయో ధనవాన్, ధాన్యో ధనవాన్ అన్నారు. అంటే గావులు మరియు ధాన్యం నిలువనటువంటి వాడు నిజమైన ధనవంతుడు అని చెప్తున్నారు. సో ఈ రైతు అనేవాడు ఎంతో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నాడు. మా ఆచార్యులు ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక ఉదాహరణ చెప్తారు. ఏం చెప్తున్నారంటే, మీరు ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కడుతున్నారు. ఇండస్ట్రీలలో, ఫ్యాక్టరీలలో అన్ని ఎన్నో రకరకాల యంత్రాలు తయారవుతుంటాయి, నట్స్, బోల్ట్స్ ఇవన్నీ తయారవుతుంటాయి. సో మా ప్రభుపాదులు వారు అంటారు, మీరు నట్స్, బోల్ట్స్ తిని బతకలేరు, లేకపోతే కంప్యూటర్ చిప్స్ తిని బతకలేరు. మీకేం కావాలి? ఆహారం కావాలి. సో అది ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఫ్యాక్టరీస్ నుంచి వస్తుంది మనకు ఆహారం అంతా కూడా. ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది, భూమాత ఇస్తుంది మనకి. సో ఆ భూమిని ఎంత చాలా దారుణంగా ఎంత ఇది చేస్తున్నారు చూడండి, భూమిని ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అనవసరంగా తవ్వకాలు చేసి దాంట్లో పెట్రోలియం తీయడం, భూమి మీద అన్ని రకరకాల రసాయనాలు వేసి ఆ భూ సారాన్నంతా కూడా తగ్గించేస్తున్నారు. ఇందాక ట్రైన్లో వచ్చేటప్పుడు ఒక రైతుతో మాట్లాడుతున్నాం, మాకు ఎక్కువ రాబడి కావాలి కదండి, అందుకే రసాయనాలు చల్లుతున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఖమ్మం నుంచి గుంటూరుకి వెళ్తున్నాడు. ఎందుకయ్యా ఖమ్మం నుంచి గుంటూరుకు వస్తున్నామంటే మందులు కొనుక్కోడానికి అన్నాడు. ఏంటి మీ ఆరోగ్య సమస్య ఏమన్నా? ఏంటంటే, నాకు ఆరోగ్య సమస్య ఏం లేదు, మా పొలాల్లో వేయడానికి మందులు కావాలి, రసాయనాలు అక్కడ గుంటూరులో మాకు తెలిసిన ఆయన ఉన్నాడు, తక్కువ ధరకి ఇస్తాడట, అందుకే అది కొనుక్కొని మా పొలంలో చల్లడానికి వెళ్తున్నాను అన్నాడు.
చెప్పాను, ఒక అరగంట సేపు మాట్లాడాను. చూడయా, నువ్వు అది నువ్వు అనుకుంటున్నావు దానివల్ల నువ్వు ఏదో పెద్ద గొప్ప పని చేస్తున్నావు అని, కానీ నువ్వు అంత రసాయనాలు చల్లుతున్నావు భూమి మీద, అది నువ్వు కూడా పీలుస్తున్నావుగా. నువ్వు పీలవడం వల్ల నీకు ఆ ప్రమాదకరమే. ఆ పండించినటువంటి ఆహారాన్ని మార్కెట్లో అమ్మడం వల్ల వాళ్ళకి ప్రమాదకరమే. సో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ప్రమాదమే. అందుకే ఈ క్యాన్సర్ వస్తుంది. ఒక పంజాబ్ నుంచి హర్యానాకి ఒక ట్రైన్ వేశారు, ఆ ట్రైన్ పేరు క్యాన్సర్ ట్రైన్ అట. మనకి తుంగభద్ర కృష్ణ ఎక్స్ప్రెస్ ఎట్లాగో క్యాన్సర్ ఎక్స్ప్రెస్. అది క్యాన్సర్ ఎక్స్ప్రెస్ ఎందుకని పేరు పెట్టారంటే, అక్కడ ప్రతి ఒక్క రైతు కుటుంబంలో ఒకరికి ఏదో ఒకరికి కంపల్సరీ క్యాన్సర్ వస్తుందట. ఎందుకంటే బాగా రసాయనాలు తెగ చల్లేసి భూమిని భ్రష్టు పట్టించేస్తున్నారు. సో అది వాళ్ళు కూడా పీలుస్తున్నారుగా, దానివల్ల క్యాన్సర్. సో ఆ ట్రైన్ ఎక్కేదంతా కూడా క్యాన్సర్తో పీడితులైనటువంటి వాళ్ళే. సో అక్కడికి వెళ్ళి హర్యానా అక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వస్తుంటారు. సో ఇది ప్రగతి కాదు, ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి. పూర్వం ఇవన్నీ రాకముందు వ్యవసాయం జరగలేదా? జరిగింది. చాలా 100 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇప్పుడు 100 సంవత్సరాలు చెప్పుకుంటున్న 100 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాల కూడా తర్వాత కూడా గ్యారంటీ లేదు, 50 తర్వాత కూడా గ్యారంటీ లేదు. 30 ఏళ్ళకే హార్ట్ అటాక్ వస్తుంది, షుగర్ 30 ఏళ్ళకే షుగర్ డయాబెటీస్ వస్తుంది. సో ఇది ప్రగతి కాదు. ఎందుకంటే మనం ఈ విధంగా ఈ రసాయనాలు వేసి ఇవన్నీ చల్లి భూమిని అంతా కూడా సారవంతంగా నిస్సారవంతంగా చేస్తున్నాం. అలాగే తినే ఆహారంలో కూడా ఎటువంటి సారం లేవు కారణంగా అనారోగ్యానికి గురవుతున్నాం అన్నమాట. అయితే మనకి ఒక సమాజం బాగుండాలనేటువంటి నిదర్శన సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడు బలరాముడు చూపిస్తున్నారు. కృష్ణ బలరాములు ఎక్కడున్నారు? గోకులంలో. గోకులం అంటే అర్థమేంటి? గో కుల అంటే ఈ గోవునే ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళ జీవితం యొక్క అంశంగా ఏర్పరచుకుని ఆ విధంగా ఏర్పడినటువంటి ఆ సమాజాన్ని గోకులం అంటారు. సో అక్కడ నందమహారాజు, నంద యశోద వీళ్ళంతా గోకులంలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి అతి ముఖ్యమైనటువంటి వ్యాపకం ఏంటి? గో సంరక్షణ. కృష్ణుడి బలరాముడి, ఓకే నువ్వు రాజుగారి కుటుంబంలో పుట్టేగా నువ్వు ఇంకా నీకు వేరే ఇతర కార్యాన్ని అప్పచెప్తావు ఏం చెప్పలేదు. అప్పటిదాకా కృష్ణుడు వత్సపాలకుడు అంటే చిన్నగా బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు దూడల్ని ఇచ్చి మేపుకెళ్ళమన్నవారు యశోదమ్మ. ఈవెన్ నందమహారాజు నందుడిని నందమహారాజు అంటారు, అంటే 900,000 ఆవులు ఉన్నాయి ఆయన దగ్గర. అన్ని సమృద్ధిగా ఉన్నా సరే ఎవరో పనివాళ్ళు పెట్టుకొని నువ్వు కృష్ణ నువ్వు హాయిగా ఇంట్లో ఉండి వెన్నదిన అని చెప్పలేదు. నువ్వు కూడా వెళ్లాల్సిందే, గోసేవ చేయాల్సిందే అని తల్లి ప్రోత్సహించారు. సో కృష్ణుడు స్వయంగా చిన్నప్పుడేమో చిన్న బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు వత్సపాలకుడు, తర్వాత ఈ గోపాష్టమైనటువంటి తిథి ఆయనకి గోపాలకుడు అంటే గోవులు 7 ఏళ్ళ వయసు ప్రాయంలో వచ్చినప్పుడు కృష్ణుడికి బలరాముడికి గోవుల్ని ఇచ్చారు, గోవుల్ని ఎద్దుల్ని మేపుకొని రమ్మని. గోచరణ భూమిలో తిరిగేవారు వాళ్ళు స్వయంగా. రామ అవతారంలో రాముడు అనుకున్నాడు, నేను రాముడిగా అయోధ్య రాజుగా ఉన్నాను, నాకు స్వయంగా గోవు సేవ చేసే అవకాశం దొరకలేదే అని చెప్పి మళ్ళీ ఆయన్నే సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడిగా వచ్చి స్వయంగా గోవుని ఏ విధంగా సేవ చేస్తూ చూపించాలనేటువంటి మనకి ప్రత్యేకంగా ఆయన్నే స్ఫూర్తిస్తున్నాడు మనకి. అందుకే గోవింద గోపాల అంటుంటాం. తిరుపతికి వెళ్ళేప్పుడు గోవింద గోవింద అంటాం. ఎందుకు కొండెక్కుతాం? భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి. చాలా తపస్య చేస్తాం అంత పెద్ద కొండెక్కి స్వామి దర్శనానికి, కానీ వాస్తవంగా గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఆ గోవిందుడికి అత్యంత ప్రియమైనటువంటి గోవుని కనుక మనం శ్రద్ధగా చూసుకున్నట్టయితే గోవిందుడి యొక్క అనుగ్రహం పొందినట్టే. ఎందుకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కూడా మొట్టమొదటి నివేదన ఏం జరుగుతుంది? లడ్డు కాదు మనకి లడ్డు, తిరుపతి లడ్డు. ఫస్ట్ నైవేద్యం ఏంటి? ఆవు పాలే. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఎప్పుడైతే ఆ శేషాద్రి శిఖరంలో ఆ పుట్టలో ఉన్నారో స్వయంగా బ్రహ్మ శివుడే గోవు యొక్క రూపాన్ని ఆకృతిని దాల్చి ఆయనే వచ్చి క్షీరాన్ని ఇచ్చేవాడు పుట్టలో. ఈ కథ అందరికి తెలుసుగా. సో అలా మొట్టమొదటి తిరుపతి కొండ మీద మొట్టమొదటి ప్రసాదం ఆవుపాలే ఈరోజు వరకు.
ఆ మొట్టమొదటి ద్వారాన్ని తెలిసేవాడు కూడా గొల్లవాడే. ఎంతమంది ప్రధాన అర్చకులు ఉన్నారు, ఎంత పండితులు ఉన్నారు, ఉండవచ్చు తిరుపతిలో ఎంతో గొప్ప వాయకానస ఆగమ శాస్త్రాన్ని పారంగతులు చేసినటువంటి మహామహా విద్వాంసులు ఉండవచ్చు, కానీ మొట్టమొదటి ద్వారం తెరిచేది ఎవరు? గొల్లవాడే. సో అంత ఇష్టం కృష్ణుడికి గోవులు అంటే, అర్థం చేసుకోండి. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు గో సేవ వ్యవసాయం అంటే అది ఒక పెద్ద నామోషి అయిపోయింది. రైతులు అనుకుంటారు నా కొడుకు రైతు అవ్వకూడదు, సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటాడు, బాగా చదివిద్దామని పట్టణాలకు పంపిస్తున్నారు వ్యవసాయాన్ని వదిలిపెట్టి. కానీ వాడు ఆ చదువులతో ఎంత చెడు సావాసం చేస్తూ 90% పట్టణాలకు వెళ్ళినటువంటి విద్యార్థులంతా చెడిపోతున్నారు, అన్ని రకరకాల వ్యసనాలకు గురవుతున్నారు. మనకి ఇంటి నుంచి బయట వరకు వెళ్ళినప్పుడే తెలుసు మమ్మీ డాడీ గుడ్ బై అని, అంతవరకే. తర్వాత బయటకు వెళ్ళినందుకు ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు చూడబోతున్నారు. ఇప్పుడు నా సొసైటీ ఎలా ఉంది, ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంది తెలుసా? సిగరెట్లతో అన్నీ అలవాట్లే, డ్రగ్స్ కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు డ్రగ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది మన హైదరాబాద్ సిటీలోనే. సో ఇలా ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, మనకి కృషి ప్రధాన దేశమైన భారతదేశంలో ఆర్టిఫిషియల్గా టెక్నాలజీ తీసుకొచ్చేసి ఏదో ప్రగతి సాధిద్దామని చూస్తున్నాం, కానీ ఇది కాదు మన భారతీయ సంస్కృతి. సో ఇక్కడ మనకి పరీక్షిత్ భాగవతంలో ఈ పరీక్షిత్ మహారాజుల వారు పాండవుల యొక్క మునిమనుడైనటువంటి పరీక్షిత్ మొట్టమొదట ఎప్పుడైతే కలిపురుషుడు తన యొక్క ప్రహారం చేశాడో, ఎవరి మీద చేశాడు? గోవు మీద చేశాడు. సో గోవు మీద చేసినప్పుడు వెంటనే అడ్డుకోవడానికి వచ్చారు పరీక్షిత్ మహారాజుల వారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎవరైనా సరే ఈ రాక్షస రాజ్యాన్ని స్థాపించాలనుకున్న వాళ్ళు, ఈ రాక్షసులు, ఈ దుండగులు అంతా కూడా వీళ్ళు ప్రహారం చేసేది మొట్టమొదట గోవు మీదే, గోవు మీద, బ్రాహ్మణుల మీద. సో గోవు మీద బ్రాహ్మణుల మీద కనుక వాళ్ళు అటాక్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరినీ ఆటోమేటిక్గా కంట్రోల్లో పెట్టేయచ్చు. ఎందుకంటే గోవు యొక్క క్షీరం పాలు కనుక ఎవరైతే తాగుతారో వాళ్ళ మేధాశక్తి చాలా గొప్పగా ఉంటుంది, వాళ్ళకి విచక్షణ జ్ఞానం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ గోవు యొక్క క్షీరాన్ని తాగకుండా చేయాలిగా, వాళ్ళ మంద మనసుకులుగా వాళ్ళని మార్చాలిగా. సదైవ ప్రయోగం చేశారు ఎవరు? ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేశారు? మీరు పాలు తాగకండి, కషాయాలు తాగకండి, మేమిస్తాం ఒక మీకు ఒక మంచి ఛాయ్ టీ. సో ఏం చేశారు వాళ్ళు? ఫస్ట్ ఇంట్రడ్యూస్ 1913 వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఎప్పుడైతే ఈ బ్రిటిష్ పరిపాలన జరుగుతుందో చాలా ఫ్రీగా పంచడం మొదలుపెట్టారు టీ కాఫీలు. సో అలా మనకి టీ అలవాటు చేశారు. తర్వాత 1913 కలకత్తా నగరంలో మొట్టమొదటిసారి కబేడాలు స్టార్ట్ చేశారు, గోహత్య కబేడాలు. అప్పుడు ఏం చేశారు? ఇది ముస్లిమ్స్ చేశారని వాళ్ళ మీద దోషిస్తారు. సో అలా ఆ ముస్లిం వాళ్ళని వాళ్ళ దాంట్లోనే కబీడాల్లో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆ విధంగా హిందువులకి ముస్లింలకు గొడవ పెట్టి వాళ్ళు మధ్యలో కూర్చొని తమాషా చూశారు. సో అలా గోహత్య కబీడాలు ప్రారంభమైన తర్వాత ఈ వాళ్ళ రాక్షస రాజ్యాన్ని బాగా బలవంతంగా స్థాపించిన ప్రయత్నం చేశారు. పూర్వం మన రామాయణం ఈ హిరణ్యకశిపుడు సత్యయుగంలో వీళ్ళందరూ ఈ రాక్షసులు చేసినటువంటి దాడి గురించి మనం వింటే, వాళ్ళు కూడా మొట్టమొదట దాడి చేసింది గోవుల మీద, బ్రాహ్మణుల మీదే. ఏ బ్రాహ్మణుడైనా యజ్ఞం చేస్తున్నాడు అనుకోండి, యజ్ఞాన్ని భంగపరచాలి, గోవుల్ని చంపాలి, ఇదే వాళ్ళ పని. సో అదే సేమ్ ఫామ్లో అప్లై చేశారు. సో అలా మనకి గోవుల నుంచి మనని క్రమేణా మనని దూరం చేశారు. సో ఎప్పుడైతే ఒక మనిషి గోవు నుంచి దూరం అవుతాడు, ఆటోమేటిక్గా ఆ మనసు ఆ బుద్ధి వికసించదు. ఎందుకంటే మనకి ఆహార శుద్ధ చిత్తశుద్ధి అన్నారు. శుద్ధమైనటువంటి ఆహారం భుజిస్తే మన చైతన్యం కూడా చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటాం మనం. కానీ ఆ గోవు యొక్క క్షీరం నుంచి మనకు దూరం చేసి, మనకి అతి అమూల్యమైనటువంటి ఆహారం నుంచి మనకు దూరం చేసి మనకి మనని ఏంటి బానిసల్లాగా చేసేసారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. సో ఇలా
మొదట వ్యవసాయం అంతా కూడా గో ఆధారిత వ్యవసాయమే జరిగేది. సో ఈ గోవు యొక్క పేడ గోమూత్రం రెండు కూడా కలిపి మిశ్రమంగా చేసుకొని భూమి మీద చల్లితే ఆ భూమి బంగారంలాగా ఉండేది, బంగారం పండేది. అక్కడ అంత ఎంతో ఎంతో శ్రేష్టమైనటువంటి ఆహారం పండించేవారు. కానీ ఇప్పుడు అన్ని కెమికల్స్ ఇవన్నీ వేసేసి ఏం చేస్తున్నారు, మొత్తం ట్రాక్టర్స్ కెమికల్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్. రైతులకు ఏం చేస్తున్నారు, మీకు సబ్సిడీ రేట్లు ఇస్తాం లేకపోతే మీకు లోన్ ఇస్తామని లోన్ వాళ్ళతో లోన్ ఇస్తారు. వాళ్ళ జీవితం అంతా లోన్ కట్టడానికి వాళ్ళ జీవితం పోతుంది. అట్లాగే లోన్ కట్టలేక వాళ్ళు ఏం చేస్తాడు, అదే పురుగుల మందు తాగేసి, వీళ్ళు ఇచ్చినటువంటి పురుగు మందు తాగేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే జరుగుతుంది. కానీ ఒకసారి తెలివిగా ఆలోచిస్తే ఇవన్నీ అవసరం లేదు. అసలు పూర్వం ఇవన్నీ లేకుండా కూడా చాలా అద్భుతంగా వ్యవసాయం చేశారు. సో ఆ పూర్వ వైభవం మళ్ళీ మనం తీసుకురావాలంటే ఏం చేయాలి, మళ్ళీ గో ఆధారిత వ్యవసాయం మనం ప్రారంభించాలి. ఈ ఆవు పేడ గోమయే వసతే లక్ష్మి అన్నారు, అంటే సాక్షాత్తు లక్ష్మి. 33 కోట్ల దేవతలంతా కూడా గోవులో ఉంటారు. ఇక లక్ష్మీదేవి వచ్చింది, నాకు కూడా స్థానం కావాలంటుంది. అప్పుడు లక్ష్మీదేవికి స్థానం ఇక గోవుమయం ఉంది ఆవు పేడ. సో అది స్థానం అంటే లక్ష్మి ఎంతో సంతోషంగా ఆ పేడలో ఉండిపోయింది. అలాగే పార్వతీదేవి గోమూత్రంలో ఉంది. సో ఇది ఇంత అమూల్యమైనటువంటి రెండు ఉంటే చాలు ఆ భూమిని ఎంతో సారవంతంగా చేయొచ్చని మనకి తెలిసిన రహస్యం. దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ మీ ఏదో ఇతర మార్గాల్లో వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం మనం. సో ఈ గోవు యొక్క గో కర్ణాటకలో ఒక రైతు ఈ ఆవు పేడని ఆవు మూత్రాన్ని మిశ్రమంగా చేసి ప్రతిరోజు ఆయన దగ్గర 100 ఆవులు ఉన్నాయి. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు ఈ ఆవు పేడని అమ్ముతున్నాడు. ఎంత, 5 రూపాయలు మాత్రమే, కిలో వచ్చి 5 రూపాయలు. సో ఆయన రోజు వారి సంపాదన ప్రతిరోజు 5000 రూపాయలు సంపాదిస్తున్నాడు అతి సులువుగా, తక్కువలో తక్కువ. కేవలం ఆవు పేడను అమ్మే, అది కూడా 5 రూపాయలకే ఒక కిలో వచ్చేసి. సో దాన్ని విలువని తెలుసుకున్న వాళ్ళు నిజంగా ఎంత, ఆ ఆవు పేడతో ఎన్ని రకాల ఔషధాలు తయారు చేయొచ్చు, ఎన్ని ఇప్పుడు మన స్టాల్లో కొన్ని శాంపుల్స్ మీకు దొరుకుతాయి. ఈ గోవు పేడతోటి ఈ పిడకతోటి వంట చేసుకుంటే కూడా ఎంతో శ్రేష్టం. మీరు ఆవు పిడక మీద వంట చేశారనుకోండి, అది చాలా లో ఫ్లేమ్లో, చాలా మీరు ఎప్పుడైతే చాలా హై ఫ్లేమ్లో ఎక్కువ మంట పెట్టేసి గ్యాస్ పొయ్యి మీద మీరు వంట చేశారనుకోండి, ఆ ఫ్లేమ్ ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో ఆహారంలో ఉన్నటువంటి న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ కూడా పోతాయి. మీరు తినేది ఓన్లీ సారవంతం అంతా ఓన్లీ రా మెటీరియల్, దాంట్లో ఎటువంటి సారం ఉండదు. సో ఈ ఆవు పిడక పెట్టి మీరు ఎప్పుడైతే అన్నం వండుతున్నారో, ఏదైనా మీరు వండారనుకోండి, అది చాలా లో ఫ్లేమ్లో అది హీట్ అవుతూ ఉంటుంది. అలా వండినటువంటి పదార్థంలో ఎంతో న్యూట్రియంట్ వాల్యూస్, ఎంతో పౌష్టిక పదార్థాలు ఉంటాయి, దాంట్లో పౌష్టిక విలువలు అలాగే ఉంటాయి. సో ఈరోజు ఆ రైతుతో ఎప్పుడైతే నేను ట్రైన్లో మాట్లాడుతున్నా, ఆయన అదే చెప్పాడు. వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళు కుండ మీద కుండ పెట్టేసి ఆవు పిడకలతో వండుతుంటాడు, పాలు కాస్తుంటాడు. ఆయన చెప్తున్నాడు, అటువంటి పాలు నా జీవితంలో నేను ఎక్కడ తాగలేదు. నేను బయట ఎక్కడ తాగాలన్నా అలాంటి పాలు, అంత రుచికరమైన పాలు నాకు దొరకవు మా ఇంట్లో తప్ప, నేను ఆవు పిడక మీద కాసినటువంటి పాలు తప్ప అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా చెప్పాడు, ఆయన రియలైజేషన్. సో ఇది మనం కూడా ప్రత్యక్షంగా మనం అనుభూతి చెందవచ్చు మనం అది ప్రయోగం చేస్తే ఇంట్లో. సో అలాగే ఇప్పుడు ట్రాక్టర్స్ అని ఇవన్నీ వచ్చేసాయి, దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్, 10 మంది చేసే పని ఒక ట్రాక్టర్ చేస్తుంది, అంటే 10 మందికి పని లేకుండా చేసినట్టుగా. దానివల్ల ఏమవుతుంది, ఆ పని లేని 10 మంది ఏం చేస్తున్నారు, పని లేకపోవడం వల్ల కాలి దిమాగ్ శైతాన్క గర్ అంటారు. సరిగా పని లేకపోతే సరిగా వ్యవసాయం అది చేసేవాళ్ళకి ఒట్టిగా మీరు కూర్చోబెట్టారనుకోండి, అప్పుడు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎప్పుడు ప్రతి ఊర్లో కూడా సెల్ ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. వాళ్ళ జీవితం యొక్క పరమ అదే. ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు గమనించండి, ప్రతి ఒక్క చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, ప్రతి ఒక్క సెల్ ఫోన్లో పూర్తిగా లీనమైపోతారు అందరు కూడా. సో అదే జరుగుతుంది ఇప్పుడన్నమాట. సో ఇలా ఈ
ఇప్పుడు ప్రగతి మనం సాధించామనుకుంటున్నాం కానీ దీనివల్ల ఎంతో అన్ఎంప్లాయ్మెంట్, ఎన్నో అరాచకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆవు పేడ ఇంకో విశిష్టత ఏంటంటే, ఈ ఆవు పేడ కనుక మనం ఈ ఆవు పేడతో ఏదన్నా మనం ఒక చిన్నగా పర్ణశాలలాగా కుటీరం కట్టుకున్నాం అనుకోండి, మట్టి గోడకి ఆవు పేడ లేపనంగా పెట్టి ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంట్లో మీరు ఉంటే మీకు యాక్చువల్లీ ఏసీ అవసరం లేదు. ఎయిర్ కండిషన్ ఏంటి, మనకి వేసవికాలం లోపల చల్లగా ఉండాలి, సో బయట చల్లగా ఉంటే లోపల వెచ్చగా ఉండాలి, ఎయిర్ని కండిషనింగ్ చేయడం అదే. కానీ మీరు ఆటోమేటిక్గా ఈ ఆవు పేడని కనుక లేపనంగా చేసి దీని గోడలు గద్ది మీరు ఆ ఇంట్లో ఉన్నట్టయితే మీకు ఎయిర్ కండిషన్, ఏ ఫ్యాన్ అవసరం లేదు. బయట వాతావరణం బాగా చలిగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా లోపల చాలా వేడిగా వెచ్చగా ఉంటుంది. బయట బాగా వేడిగా ఉందనుకోండి, లోపల ఆటోమేటిక్గా చల్లగా ఉంటుంది. ఎవరైనా ఉన్నారా ఆ ఇంట్లో, అలాంటి కట్టడాల్లో ఉన్నటువంటి ఇళ్ళల్లో ఎవరైనా ఉన్నారా? నేను ప్రత్యక్షంగా 2 నెలలు ఉన్నాను, మా ఫామ్ ఉన్నాయి బెలగాంలో అటు ఇటు, ఆ అనుభూతి నాకు కూడా కలిగింది. చాలా హాయిగా ఉంటుంది. కరెక్ట్గా ఈ టైం మనకి లైట్ కూడా ఇప్పుడు మనకి లైట్స్, ఎలక్ట్రిసిటీ వచ్చేసరికి రాత్రి ఏదో పగలు ఏదో లేకుండా తెలియకుండా అయిపోయింది. కానీ అక్కడ ఉన్నప్పుడు కరెక్ట్గా సూర్యాస్తమం తర్వాత విశ్రాంతి తీసుకోవాలి, మళ్ళీ బ్రహ్మముహూర్తంలోనే లేవాలి. మరి చాలా ఎంతో హెల్దీగా ఉండేది లైఫ్ అక్కడ, ప్రత్యక్ష అనుభూతి అన్నమాట. సో అది చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలా ఈ ఆవుపిడకలతో వండడం, ఈ ఆవుపిడకలను లేపనంగా చేసి ఇంటికి గోడకు అద్దడం, అలాగే ఈ ఆవుపిడకలు మనం రోజు ఇల్లు అలుక్కుంటాం, ఆవుపేడతో ఇల్లు అలుకుతాం. సో ఎప్పుడైతే ఆవుపేడతో మీరు ఇల్లు అలికారనుకోండి, అప్పుడు దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఈ ఆవుపేడలో ఎంతో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. కొన్ని విషకీటకాలు, బయట ఉన్నటువంటి విషకీటకాలు లోపల రాకుండా నివారిస్తుంది ఈ ఆవు పేడ, అంత శక్తి ఉందన్నమాట. సో ఈ పిడక ఎప్పుడైతే మనం ఈ ఆవు పిడకలతో మనం వంట చేస్తామో, ఆ భస్మం ఏదైతే ఆ బూడిద ఉంటుందో దాంట్లో పళ్ళు తోముకోవచ్చు. చూడండి, ఏది కూడా వ్యర్థం కావట్లేదు, ఆవు ఇచ్చే పదార్థం ఏది కూడా వ్యర్థం కాదు, ఎంత ఉపయోగం చూడండి. ఇప్పుడు మా స్టాల్లో ఉన్న ఈ దంతమంజన్ కూడా ఈ ఆవు పేడని, ఆవు పిడకని కాల్చి దాంతో పొడి చేసి దాంట్లో కొన్ని మూలికలు కలిపి తయారు చేసిన దంతమంజనే, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్లో చాలా ఫేమస్. మిగతా బయట మీరు కాస్మెటిక్స్ పేస్ట్ వాడుతుంటారు, కానీ ఏంటి దానివల్ల దుష్ప్రయోజనం, దాంట్లో ఎన్నో ఫ్లోరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా కలుపుంటారు, దానివల్ల ఏంటంటే చిగుళ్ళు కూడా దెబ్బతింటాయి. సో అలా మనకి ఎన్నో, మీరు ఆవును పెట్టుకున్నారంటే మీకు నిత్యావసర జీవితంలో మీకు రోజువారీ అవసరాల్లో అన్నీ కూడా సమకూర్చేది ఆవే. ఇంకా బయట సూపర్ మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఏ టు జెడ్ అన్ని ప్రోడక్ట్స్ ఆవే ఇస్తుంది అన్నమాట. సో అలా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, పట్టణాల్లో జనం ఎక్కువగా ఉన్నారు, అందరూ పట్టణాలు పరిగెడుతున్నారు. ఎందుకంటే అన్నీ కూడా అక్కడ సమృద్ధిగా ఉన్నాయని భ్రాంతిలో, కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే ఈ గ్రామాల నుంచి అన్నీ కూడా పట్టణాలకు వెళ్తున్నాయి, ఆహార పదార్థాలు కానీ అన్నీ కూడా. అక్కడ డిమాండ్ ఎందుకు ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ సప్లై ఎక్కువ అవుతుంది, విలేజ్ ఈ గ్రామాల్లో సప్లై తక్కువైపోయింది అన్నమాట. మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళామనుకోండి, ఆవుపాలంటే ఆవుపాలు ప్రతి ఒక్క వీధికి ఒక ఆవు పెట్టుకొని ఆవుపాలు అమ్ముతున్నారు, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది అక్కడ. మరి చీరాల్లో మనకు ఆవుపాలు కావాలంటే దొరకవు, ఎందుకంటే ఇక్కడ డిమాండ్ ఎక్కువ లేదు. సో ఎప్పుడైతే మనం మన గ్రామాల్లో కూడా అన్నీ కూడా సమృద్ధిగా పెట్టుకొని మనం ఇక్కడే ఉంటూ ఇవే కావాలని మనం కోరుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా సప్లై పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే రైతులు ఎంతో కష్టపడి పండించిన అవన్నీ కూడా రైతు బజారు పంపి పట్టణాలకు పంపి తరలిచ్చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ రేట్స్ గ్రామాల్లో ఉండే పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ ధరలు పెరిగిపోతున్నాయి. సో ఇదే కారణం అన్నమాట. సో మనం అర్థం చేసుకోవాలి. అలాగే సో ఈ ట్రాక్టర్స్ ఇవి వాడకుండా ఈ వృషభదేవ ఈ వృషభదేవుడు భాగవతంలో ఆయన గురించి వింటాం. ఆయన పేరుతో వచ్చిన పేరే వృషభం, ఎద్దుకి వృషభం అని పేరు ఇచ్చారు.
అంటే ఎద్దు ధర్మానికి ప్రతీక, ఆవు తల్లితో సమానమైతే ఎద్దు ధర్మానికి ప్రతీక. సో ఎద్దు కూడా ఎంతో కష్టించి పనిచేస్తుంది, వ్యవసాయంలో మనకి ఎంతో తోడ్పడుతుంది ఎద్దు. సో అలా ఎద్దుకి ఇప్పుడు ట్రాక్టర్స్ ఇవన్నీ వచ్చేసరికి వాటికి పనులు లేవు. సో ఏం చేస్తున్నారు, వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. కిరాతకంగా అక్కడ కబేళాలో చంపేయబడుతున్నాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్, మీరు చీరాల నుంచి ఇక్కడ రావాలనుకోండి, ప్రతిసారి ఆటో ఎక్కాలి, ఎక్కడ డబ్బులు కట్టాలి. అదే ఎడ్ల బండి ఉందనుకోండి, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఎంత హాయిగా రావచ్చు. ఎడ్ల బండికి ఒక వెహికల్కి ఉన్న తేడా ఏంటి? ఒక ఎడ్ల బండి మీద మీరు పడుకున్నారనుకోండి, హాయిగా అలసిపోయి బాగా కష్టపడి పడుకున్నారనుకోండి, ఆ ఎడ్లు ఏం చేస్తాయి? ఎక్కడన్నా ట్రాఫిక్లో నడుస్తున్నాయి అనుకోండి, ఏదైనా అడ్డు వస్తే ఆటోమేటిక్గా అవే ఆగిపోతాయి, మీరేం బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు. సో వాటికి ట్రైనింగ్ ఇచ్చారంటే మీ ఇల్లు ఎక్కడుందో మీ గమ్యాన్ని అవే చేరుస్తాయి, మీరు హాయిగా పడుకొని ప్రయాణం చేయొచ్చు. ఇంత టెక్నాలజీ ఎక్కడ ఉందా చెప్పండి? మీరు హాయిగా కారులో పడుకొని బటన్ నొక్కగానే మీ గమ్యాన్ని చేర్చే కార్ ఏమైనా ఉందా చెప్పండి? కానీ ఎడ్ల బండి ఎంత శ్రేష్టం చూడండి. ఒకసారి ఒక రాజుగారు, జైపూర్ రాజు అన్నమాట, ఇది నిజంగా వాస్తవంగా జరిగిన సంఘటన. ఆయన ఒక్కడే ఒంటరిగా ఉన్నాడనే విషయాన్ని తెలుసుకొని కొంతమంది మొహమ్మదీయులు ఆయన మీద అటాక్ చేయడానికి వెళ్ళారు. అప్పుడు ఆ రాజుగారు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి సహకారం అడిగాడు, నాకు మంచి గుర్రాలు ఇవ్వు, బాగా అతి వేగంగా పరిగెట్టే గుర్రాలు ఇవ్వు, నేను వెంటనే నా రాజ్యాన్ని చేరుకోవాలి, నా శత్రు సైన్యం నా మీద నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఆయన సలహా ఇచ్చాడు ఏంటంటే, మీరు గుర్రాల మీద వెళితే మిమ్మల్ని పసిగడతారు, మంచి ఎడ్ల బండి మీకు ఇస్తాను, మంచి బెస్ట్ ఎడ్లు అవి ఇస్తాను, దాంట్లో కూర్చొని వెళ్ళండి అంటాడు. సో రాజుగారు ఆ ఎడ్ల బండి మీద కూర్చున్నాడైతే ఆయన అలసిపోయి పడుకొని ఉంటే అవి చక్కగా రాజ్యాన్ని చేర్చాయి, ఆయన ప్రశాంతంగా చేరుకున్నాడు ఎటువంటి బాధ లేకుండా. సో చూడండి, ఇప్పుడు ట్రాక్టర్ ఇవన్నీ వచ్చినాయి, బాగా ప్రగతి సాధించామనుకున్నాం, కానీ ఇది ఇప్పుడున్న అప్పుడున్నటువంటి వాల్యూస్ ఎలా ఉండేవి చూడండి. అంతేకాకుండా కొన్ని వాస్తవమైన విషయాలు కొన్ని సేకరించాను. భోపాల్ గ్యాస్ లీకేజ్ ఎంతమంది విన్నారు? భోపాల్లో గ్యాస్ లీక్ అయ్యి మొత్తం ఒక విస్ఫోటం జరిగి ఎంతో ప్రాణ నష్టం జరిగింది. ఒక ఇంట్లో ఆవు పిడకలు కాలుస్తుంటున్నారన్నమాట. అలా కాలుస్తూ ఉన్నటువంటి ఆ వాయువు ఏదైతే, ఆవు పిడక కాల్చినటువంటి వాయువు ఏదైతే ఉందో, ఆ విషవాయువు లోపల రాకుండా అడిగట్టింది అది. దాంట్లో ఎంతో ఆక్సిజన్ కంటెంట్ ఉంటుంది, మీరు ఆవు పిడకం కాల్చానంటే మీకు ఎంతో ఆక్సిజన్ ఇస్తుంది అది. సో అంత విశేషం ఉన్నటువంటి ఆ అది అన్నమాట. మనం మొత్తం ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట కాలుష్యమే, వాహనాలు ఎక్కువైపోయినాయి, మీరు గమనించండి. పట్టణాలు సిటీలోకి వెళ్తే ప్రతి ఒక్కరి దగ్గర కారు అయిపోయింది, ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్ టూ వీలర్ అది కంపల్సరీ అయిపోయింది. సో దానివల్ల ఎంత కాలుష్యం పెరుగుతుంది చూడండి. మీరు పట్టణాలకు వెళ్తే నేను సిగరెట్ కాలనండి అంటే సరిపోదు, మీరు ఒక ఒక ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు క్రాస్ చేస్తారంటే ఒక సిగరెట్ ప్యాకెట్ పీల్చినంత పొగ ఆటోమేటిక్గా మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, రోడ్డు క్రాస్ చేసి చూడండి. ఇంకా మీరు పరిశీలిస్తే మీరు వేసుకున్న దుస్తులు కూడా ఇలా స్మెల్ చూసారంటే పెట్రోల్ వాసన వస్తుంది. మీరు సిటీలో తిరిగితే మీకు అర్థమవుతుంది ఎంత కాలుష్యం. సో మనం వద్దనుకున్న ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి లోపలికి. సో ఇటువంటి టైంలో మనకి ఎంతో ఆక్సిజన్ కావాలి. మనం ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగే మంచినీళ్ళు కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది చూడండి. దాహం వేస్తే అయ్యో కొంచెం నీళ్ళు ఇవ్వంటే ఒక దగ్గర ఒక ప్లేస్లో 5 రూపాయలండి ఒక బాటిల్. ఎంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి. తాగడానికి మంచినీళ్ళు డబ్బులు కట్టాలి, తినే ఆహారం ఎట్లా కడుగుతుందో, తాగే నీరు, తర్వాత కొన్ని రోజులు తాగిన తర్వాత పీల్చే గాలి కూడా కొనుక్కోవాలి. ఆటోమేటిక్గా ఆ పరిస్థితి ఏర్పడింది అనుకుంటా, ప్రభుజు వచ్చింది ఆ సిచ్యువేషన్. కొన్ని ప్లేసెస్ సిటీస్లో వాళ్ళకి బాగా ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతే అప్పుడు ఒక క్యాబ్లోకి వెళ్ళిపోతారు, ఒక రూమ్లోకి వెళ్ళి ఆక్సిజన్ పెట్టుకొని కాస్త పీల్చుకొని రిఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వస్తారట. సో అది పరిస్థితి. సో ముందుగానే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చే అవకాశం లేదు మనకి. సో అలా ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కూడా ఇది కామనే అండి, జబ్బులు ఇవన్నీ కూడా
70 ఇయర్స్ అప్పుడు అందరికీ వచ్చే జబ్బులే అంటున్నారు. కానీ ఇది కామన్ కాదు, మోకాళ్ళ నొప్పులు రావడం ఇది సహజమే అంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే. ఎందుకు సహజం? మోకాళ్ళు 70 ఇయర్స్ ఇప్పుడు మోకాళ్ళు రావడం సహజం ఏంటి? మనం మన తాతయ్య వాళ్ళని చూసినట్టయితే వాళ్ళు 70, 80, 90, 100 సంవత్సరాల దాకా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో ఏంటంటే వాళ్ళు చక్కగా ఆవుపాలు దొరికేవాళ్ళకి. ఇప్పుడు మన ఆహారం తినే పద్ధతి తెలీదు, ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు తాగుతాం, నిల్చొని నీళ్ళు తాగుతాం. ఎప్పుడైతే నిల్చొని నీళ్ళు తాగితే తప్పకుండా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. సో మనకి పూర్వం పూర్వీకులు చెప్పే పద్ధతి ఏంటంటే, మోకాళ్ళ నొప్పులు ఉంటే సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్పారు. ఏంటి? హాయిగా నిల్చొని వేడివేడిగా పాలు, పాలల్లో ఆవును వేసుకొని కలుపుకొని తాగండి, నిల్చొని తాగండి, మోకాళ్ళ నొప్పులు అన్నీ మటుమాయని చెప్పి చెప్తున్నారు మన పూర్వీకులు. కానీ మనం ఏం చేస్తాం, వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెయిన్ కిల్లర్స్ అని అవి అన్నీ తీసుకుంటుంటాం, అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేవి. సో ఇలా ఈ వైద్యం, ఈ ఆవు ఉంటే ఆరోగ్యంతో ఆరోగ్యం ఉన్నట్టే అనే విషయం, ఆ రహస్యాన్ని మనం మర్చిపోయాం. ఇది పూర్వం నుంచి వచ్చినటువంటి పద్ధతులే. ఈవెన్ మహాభారత యుద్ధ క్షేత్రంలో కూడా పంచపాండవులు, అందులో సహదేవుడు చాలా ఎక్స్పర్ట్ అయిన, ఆ రోజు సాయంకాలం యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరైతే గాయపడినటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ చేతులు వేళ్ళు తెగిపోయినటువంటి సైనికులు, వాళ్ళకి చక్కటి వైద్యం చేసేవాడు సహదేవుడు. ఆయన చేసే వైద్యం ఏంటంటే, ఈ ఒక విశేషమైనటువంటి ఆవుని సేకరించినటువంటి ఆవు నెయ్యి, దాంట్లో కొన్ని మూలికలు కలిపేసి దాన్ని లేపనంగా అద్ది దానికి ఒక కట్టు కడితే మళ్ళీ మరుసటి రోజు యుద్ధానికి సిద్ధమైపోయేవాడట. అంత చక్కటి వైద్యం ఆయన చేసేవాడు సహదేవుడు. అంటే అంత ఆయన ఉపయోగించేది కూడా ఆవు నెయ్యే వైద్యానికి ముఖ్యంగా. సో ఇలా ఆవుని మనం దాని యొక్క ప్రాధాన్యత తెలియక మనం ఏను ఆవు పాలనుకొని ఏవో పాలు తాగుతున్నాం. కానీ A1 A2 మిల్క్ అని మనకి తెలుసు. A1 అంటే చాలా హానికరమైనటువంటి పాలని, అంటే జెర్సీ పాలు. ఈ జెర్సీ అనేది ఆవే కాదు ఫస్ట్ థింగ్. ఒక ఆవుకున్నటువంటి లక్షణం ఏంటంటే, నిజంగా నాటు ఆవు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే భుజిస్తుంది తింటుందో అప్పుడు దాని యొక్క శరీరం అనేది సమతుల్యంగా చాలా పుష్టిగా తయారవుతుంది. కానీ ఒక జెర్సీకి ఉన్న లక్షణం ఏంటంటే, దాని యొక్క అవయవాల్లో ఏ భాగం పెరగదు, కడుపు మాత్రం. కడుపు మాత్రం ఇలా వాసిపోతుంది పెద్ద బెలూన్ లాగా, అది జెర్సీ. సో దానికి నూపురం అంటూ ఉండదు, నూపురం ఉండదు. అదేంటంటే క్రాస్ బ్రీడ్, ఒక పందిని ఒక ఆవుని క్రాస్ బ్రీడ్ చేస్తే దాని నుంచి వచ్చినటువంటి జీవి జెర్సీ. సో ఆవుకున్న లక్షణాలు ఏంటి? మొదట మనం చూస్తాం, ఇప్పుడు మీరు గోశాలలో చూస్తే దానికి గళ కంబళి అంటారు, అది గంగడోలు. సో అది తర్వాత నూపురం, నూపురం ఎత్తుగా ఉంటుంది. ఆ నూపురాన్ని కనెక్ట్ అయ్యే ఒకటి నాడి ఉంటుంది, దాన్ని సూర్యకేతు నాడి అంటారు. ఈ సూర్యకేతు నాడి యొక్క విశిష్టత ఏంటంటే, ఇది మొత్తం అంతరిక్షంలోంచి మన ఈ శక్తిని పుంజుకుంటుంది. సూర్యుడి నుంచి, సూర్యరశ్మి నుంచి శక్తిని పుంజుకుంటుంది, అలాగే చంద్రుడి నుంచి శక్తిని పుంజుకొని ఈ ఔషధీయ లక్షణాలతో ఉన్నటువంటి ఆ క్షీరాన్ని, ఆవు పాలని, గోమూత్రం మనకి ఇస్తుంది. పాలు ఇవ్వకపోయినా సరే గోమూత్రంలో కూడా ఇన్ని మెడికేటెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మీరు రోజు ఉదయాన్నే లేచి కొంచెం ఆ గోమూత్రాన్ని సేవించినట్టయితే చాలా మటుకు వ్యాధుల్ని అరికట్టవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. సొంత శక్తి ఉంది ఆ గోమూత్రంలో. సో ఇలా మనకి క్యాన్సర్ లాంటి ఈ జబ్బులకు కూడా గుజరాత్లో ఒక హాస్పిటల్ ఉంది. దాంట్లో కేవలం ఒక రూపాయి మాత్రమే ఫీజు తీసుకొని వాళ్ళు ఇచ్చే ఔషధం ఏంటంటే గోమూత్రం తాగిస్తారు. అలా క్యాన్సర్ లాంటి జబ్బుల్ని కూడా తగ్గించేటటువంటి ప్రాక్టికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మనకి. సో ఇది ఆరోగ్యపరంగా ఈ విధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొన్ని కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. గోవు ఇందాక చెప్పుకున్నట్టు తల్లితో సమానం అని చెప్పాం. సో ఎంతో ఎవరైతే రోజు చాలా ప్రేమగా గోసేవ చేస్తారో ఆ గోవు ఎప్పుడు కూడా వాళ్ళ శ్రేయస్సును కోరుకుంటుందట, వాళ్ళు బాగుండాలని కోరుకుంటుందట. ఇది ప్రాక్టికల్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకసారి ఒక ఇంట్లో దొంగలు పడితే గోవు వెంటనే అది పసిగట్టి ఏం చేసింది, బాగా గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆ ఇంటి యజమానిని మేలుకొల్పింది అన్నమాట.
సో ఇలా కేవలం దొంగలే కాదు, కొన్ని దుష్ట ప్రభావాలు ఉంటాయి, అవి కూడా లోనికి రాకుండా గోవు అరిగడుతుంది. అందుకే ఇల్లు కట్టుకున్నప్పుడు మొట్టమొదట ఏం చేస్తారు, గోమహాలక్ష్మి మా ఇంట్లో నడవాలని కోరుకుంటారు. అంటే వాస్తవంగా జరిగే విషయం ఏంటంటే అక్కడ ఒక ప్రదేశంలో ఎక్కడైతే వాస్తు పురుషుడు వాస్తు సరిగా లేకపోతే గోవు అడుగుపెట్టింది అనుకోండి, ఆ వాస్తు కూడా సెటరేట్ అయిపోతుందట. అంత శక్తి ఉంది గోమాతకి. సో ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. మన గోవుని పూజనీయం అంటాం, గోవు మనం పూజిస్తుంటాం. అంటే ఇదే సెంటిమెంట్కి కాదు, ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం ఒకటి ఉంది. ఇది బ్రిటిష్ వాళ్ళు రికార్డులో కూడా రాసుకున్నారు. ఎవరైనా విన్నారా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు రాసుకున్న విషయం, రికార్డులో జరిగిన విషయం ఎవరైనా విన్నారా? బ్రిటిష్ కాలంలో జరిగిన విషయం ఇది, వాళ్ళు రికార్డులో రాసుకున్నారు. ఇది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన సమయంలో ఒక గ్యాంగ్స్టర్స్ ఉండేవాళ్ళు, కొంతమంది దుండగులు. సో ఆ ముఠా నాయకుడు ఒకరోజు ఏం ఆయన వాళ్ళ సభ్యులకి ఏం చెప్పాడంటే, వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకురండి రా, మేకనో కోడ్నో ఏదో తీసుకురండి చంపి తిందామని. మాంసభక్షణం చేసేవాళ్ళు అనమాట, కిరాతకులు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక గర్భిణి నిండు గర్భిణీ ఉన్న ఆవుని తీసుకొని వస్తారు. తీసుకొచ్చాం అని చెప్పి ఆ నాయకుడి దగ్గరికి అప్పచెప్తే ఆయన ఆవు వైపు చూశాడట. ఆవు ఆయన వైపు చాలా దీనంగా చూస్తూ, నన్ను చంపకయ్యా, నీకేదో ఒక మేలు చేస్తాను, నన్ను చంపకయ్యా అని చెప్పి అలా చాలా దీనంగా ఆయన వైపు చూసిందట ఆవు. అప్పుడు ఎందుకో ఆయన మనసు కరిగి చాలా దయ ఆయన హృదయంలో ఏర్పడి ఆయన ఏం చేశాడంటే, సరే దీన్ని చంపకుండా వదిలిపెట్టేద్దాంలే అని చెప్పి వదిలేశాడు. సో కొంతకాలం గడిచింది. అలాగే బ్రిటిష్ వాళ్ళు ఆయన పట్టుకున్నారు. ఆయన చేసిన హత్యలు కూనీలు ఇవన్నీ లిస్టులోకి వచ్చిన తర్వాత ఉరి తీయాలని నిర్ధారించారు. సో ఉరి తీయాలనేటప్పుడు మన చట్టంలో వాళ్ళని నియమించిన చట్టంలో ఏంటంటే పద్ధతి, ఉరి తీసేటప్పుడు 3 సార్లు ప్రయత్నం చేస్తారు. ఉరి తీసేటప్పుడు ఏం చేస్తారు, మొదట ఒక ఉరి తీసే ప్రదేశానికి తీసుకెళ్తారు, కళ్ళు అన్నీ మూసేస్తారు, ముసుకేసేస్తారు, ఉరితాడు బిగిస్తారు. తర్వాత కింద ఒకటి సపోర్ట్ ఉంటుంది, దాని లాగానే సపోర్ట్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ చేతులు అన్నీ కట్టేసి ఉంటారు కాబట్టి ఇంకా ఆ మెడ ఉరితాడు పడుతుందన్నమాట. సో అలా ఆయన తీసుకెళ్ళారు, ఉరి కొంభం ఎక్కించారు. ఇక అది ఆ సపోర్ట్ ఎప్పుడైతే తీశారో ఆయనకి ఏమీ అవ్వట్లేదు. ఒకసారి ప్రయత్నం చేశారు, 2వసారి ప్రయత్నం చేశారు, 3వసారి ప్రయత్నం చేశారు. 3 సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యారు కాబట్టి ఇక లాభం లేదని చెప్పేసి వదిలేశారు ఆయన్ని. ఏంటి జరిగిందయ్యా విషయం అని చెప్పి ఆయన్ని వాళ్ళు, ఏంటి నీకేం కాలేదేంటి, ఇన్ని 3 సార్లు ప్రయత్నం చేసినా నువ్వు చావలేదేంటి ఏంటి అని చెప్పి అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నా కాళ్ళ కింద 2 కొమ్ములు ఇలా కుచ్చుకున్నట్టుగా అనిపించింది, నాకు అనిపించింది అలా. ఆ అనుభూతి నేను పొందాను. నేను జైలు నుంచి బయటకు రాగానే మొట్టమొదట నాకు గోమాత దర్శనమైంది. ఇదే ఆయన చెప్పిన 2 విషయాలు. సో దీనే రికార్డులో రాసి పెట్టుకున్నారు. ఫస్ట్ ఏంటి, కాళ్ళ కింద 2 కొమ్ములు ఏర్పడినాయి, తగిలి నాకు సపోర్టివ్గా ఉన్నట్టు కనపడ్డాయి. తర్వాత జైలు నుంచి బయటకు వెళ్ళగానే వెంటనే గోమాత దర్శనమిచ్చింది. అంటే వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఆ గోమాత ఎప్పుడైతే ఆయన ఆ గర్భిణీగా ఉన్న గోవుని చంపకుండా వదిలేశాడో ఆ గోవే ఎంతో కరుణతో ఆయన కాపాడిందట. ఇదేదో అతిశయోక్తి కాదు, ఏదో మనం ఊహించి ఏంటో గోపూజ చేస్తారు అది చేస్తారు, ఏదో సెంటిమెంట్ మన హిందూ సాంప్రదాయం కాబట్టి చేస్తున్నాం ఇవన్నీ కాదు. ఇది బ్రిటిష్ వాళ్ళు రాసుకున్న రికార్డులో జరిగిన విషయం. ఇది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏమి హిందూ మతం పుచ్చుకొని రాసిన విషయాలు కాదు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగి ఇప్పుడు రికార్డ్స్లో రాసి పెట్టుకున్నారు, ఇదేంటి ఇది చమత్కారం జరిగిందని. సో నిజంగా మీరు గోమాత సేవ చేస్తే ఎంతో శ్రద్ధతోటి భక్తితోటి గోమాత ఎంతో మనం రక్షిస్తుంది. ఇక అంతిమ ఆఖరి సమయంలో ఎవరైతే ప్రాణాలు వదులుతారో గోదానం చేస్తే మంచిదంటారు. అంటే ఈ వైతరణి నదిని కూడా దాటిస్తుందట గోవు. మీరు వైతరణి నది అంటే అది మళ్ళీ ఒక పెద్ద హిస్టరీ, మనకి గరుడ పురాణంలో వర్ణిస్తారు. చనిపోయిన వాళ్ళు చేసినటువంటి పాపాల యొక్క పరిహారం అంతా కూడా ఆ నదిలో అనుభవిస్తారట ఘోరంగా. మొసళ్ళు అవన్నీ పీక్కు రక్కు తింటుంటాయి. సో అటువంటి గోదానం చేసినటువంటి వాళ్ళని కూడా ఇది దాటిస్తుందట గోవు. సో అంత చాలా
గొప్ప భగవంతుడు ఇచ్చినటువంటి మనకు ఒక వరం లాంటిది గోవు. సో ఈరోజు మనం ఈ గోవుని పట్టించుకోకుండా మనం అశ్రద్ధ చేసినట్టయితే అది మనకి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. గోవు ఇదన్నీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఘోరంగా గోవులు ప్లాస్టిక్ తింటున్నాయి చూడండి బయట. ఈరోజు బస్సులో వస్తుంటే ఫస్ట్ చూసింది అదే, దాన్ని ఆపడే దాని నోట్లో ప్లాస్టిక్ మీరు నవ్వులుతూనే ఉంది, దాన్ని ఆపే ప్రయత్నం చేయాలన్నా అక్కడ ఛాన్స్ లేకుండా పోయింది. సో మనం ఏం సంకల్పం తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా మన నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం గోవును సంరక్షించాలంటే మొదటి సూత్రం ఏంటంటే మనం గోవత్పుత్తులనే వాడాలి. మన ఈ ఆవు పేడ మనమే తయారు చేసుకోవాలి, బయట కొనాల్సిన పని కూడా లేదు. ఈ ఆవు పేడ తీసుకెళ్ళండి, వాటి పిడికలు చేసుకోండి, దాంతో పళ్ళ పొడి తయారు చేసుకోవచ్చు. ఆ గ్యాస్ కూడా తగ్గించేయచ్చు మనం వాడకుండా, ఆ ఆవు పిడికలతోటే వాడడం మొదలు పెట్టామంటే. సో అది మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనం ప్రతిరోజు మనం ఎంతో సంపాదిస్తున్నాం, రోజు ప్రతిరోజు ఒక రూపాయి మీరు హుండీలో వేసి గో గ్రాసానికి, మీ ఇంటి పక్కన ఆవులున్నా ఎక్కడున్నా సరే వాటికి కావాల్సినటువంటి గ్రాసం, దానికి ఆహారం, దాన్ని సమకూర్చి గో సేవ చేయండి. ఇక లేదు మూడో విషయం ఏంటంటే కనీసం వారానికి ఒకసారి అయినా వెళ్ళి దానికి చక్కగా మర్దం చేయండి గోవుకి, పూజ చేయండి, అలా ప్రదక్షిణ చేయండి. సో మనలో ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో ఈ ఆసక్తి పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ సమాజాన్ని కూడా మార్చవచ్చు. సో ఇండివిజువల్గా స్టార్ట్ చేయాలి మనం. హరే కృష్ణ. జయ శ్రీ ప్రభుపాదకి, జయ గోమాతకి, జయ.